పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పోలవరం ఎమ్మెల్యే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ తెల్లం బాలరాజు పేర్కొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం కమిటీ కన్వీనర్ డాక్టర్ సుధా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ మండలానికి ముఖ ద్వారం లాంటిది మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలు ఒక వైద్యం కోసం ఇప్పటికి కూడా మరి ఇబ్బంది పడుతున్నారు. మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో వైద్యం కూడా అందుబాటులో రాలేదు. అలాగే వైద్యం మీద కూడా అవగాహన తక్కువ ఈ మారుమూల బిజినెస్ ప్రాంతంలో. ఇంకా ఈరోజు కూడా మూఢనమ్మకాల మీదే వాళ్ళ సొంత వైద్యం మీదే ఆధారపడుతున్నారు తప్ప సకాలం వాళ్ళు వైద్యం పొందలేకపోతున్నారు. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మరి వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఖర్చు పెడుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టాప్ ప్రయారిటీలో ఈరోజు ఈ మెడికల్ సెక్టర్ని పెట్టాలి. ఆరోగ్యశ్రీ పథకం అనేది పేదలకు ఒక సంజీవ్ లాంటిది. ఈ పథకం ఈ ప్రపంచంలోనే మరి ఎక్కడ కూడా ఈ పథకం అమలు కాలేదు. గతం దివంగత నేత రాజశేఖర్ గారు ఈ యొక్క పథకాన్ని మరి రూపకల్పన చేశారు. మరి ఆయన భయంలో ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది పేదలకు ఒక భరోసాగా ఉంది. ఎంత ఎంత పెద్ద డబ్బు వచ్చినా కానీ నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అనేది మనోధైర్యంతో ప్రజలు ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పథకం మరి నీరు గారిపోయింది. కొన్ని డబ్బులు కూడా తన ప్రభుత్వం తీసుకుంది. మళ్ళీ అది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారు అధికారం వచ్చిన తర్వాత సుమారు 2200 డబ్బుల్ని ఆరోగ్యశ్రీ పథకంలో తీసుకురావాలి. ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడమే కాకుండా మన జిల్లాని పైలట్ ప్రాజెక్ట్ కింద 1000 రూపాయల వైద్యులు గల ఏ వైద్యమైన ఉచితంగా కూడా ఈ జిల్లాని మరి తీసుకోవడం. అదేవిధంగా ఈ మార్మూల గ్రామ ప్రజలకి మరి అత్యవసర పరిస్థితుల్లో వైద్యం పొందడానికి మరి వాళ్ళు అత్యంత పరిస్థితుల్లో రాసుకొని రావాలని చాలా ఇబ్బంది పడుతుంది. ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారు అయితే దృష్టిలో పెట్టుకుని 1080 బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. మరి అది నిజంగా ఒక ఆపత్ బాధ్యుడు కింద ఆ అంబులెన్స్లు నడిచినవి అవి కూడా మూలపడి మళ్ళీ ఇప్పుడు సుమారు మరి 1080 కానీ 104 కానీ 1200 రూపాయలు మరి మొత్తంగా 1080 కూడా అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. అలాగే మారుమూల మరి గిరిజన ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మరి గిరిజన ప్రాంత ప్రజల యొక్క సమస్యలని వాళ్ళ యొక్క వైద్యం అందుబాటు లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఆయన చూడడం వల్ల ప్రతి ఐటీడీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది. అది కూడా త్వరలోనే మరి ఆ కార్యక్రమం కూడా ఏడాది నెలలో అది కూడా పూర్తవుతుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మరి పేదవాడికి వైద్యాన్ని అందించడానికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. మరి అది దృష్టిలో పెట్టుకుని మరి వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ మరి సకాలంలో మరి మీరు వాళ్ళకి మీ చేతిలో ఉన్న వైద్యాన్ని వాళ్ళకి అందించి ఆ పేదలను మీరు మరి ఆదుకోవాలని ముఖ్యంగా ఈ మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకి అత్యవసర పరిస్థితుల్లో మన హాస్పిటల్ వస్తే మీ చేతిలో ఉన్న వైద్యాన్ని మీరు చేయండి. చేయలేని ఉంటే వెంటనే ఒక
मंच हास्पल ఏలూరు విజయవాడ ఆరోగ్య మిత్రం కూడా ఎక్కడైనా రాష్ట్రంలో ఉచితంగా వైద్యం అందిస్తుంది హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా చెన్నై అయినా కానీ ఎలాంటి దెబ్బకైనా కానీ